Hi Andy, welcome to Shreshkitchen. Nenu mi Sunita. Ee roju recipe pulihora. Pulihoranu chala rakaluga chesukuntam kadandi. Chala easy ga chesukovachu. Taste matram chala baaguntundi. Mari chintapondu pulihoranu ela tayaru cheyalo vivaranga chuseddam. Munduga ginniloki 1/2 kg oka glass rice veskuni subhranga kadigi oka glass biyyaniki 2 glassula neellu posukuni 2 spoonla oil kuda vesi 1/2 ganta sepu nanabettukondi. బియ్యం నానబెట్టుకుని ఉడికించుకుంటే అన్నం పొడిపొడలాడుతూ వస్తుంది. గిన్నెని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 1/2 గ్రాముల చింతపండును నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టుకోండి. వేడి నీళ్లు పోసి నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది, గుజ్జు బాగా వస్తుంది. ఇలా గుజ్జుని తీసేసుకుని స్ట్రైనర్ని పెట్టుకుని ప్యాన్లోకి మొత్తం గుజ్జును వడకట్టి తీసుకోండి. గుజ్జులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రాకుండా ఉంటాయి. చింతపండు గుజ్జు మరీ పల్చగా కాకుండా కాస్త చిక్కగా ఉండే విధంగా తీసుకోండి. మరీ పల్చగా తీసుకుంటే ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ప్యాన్ను స్టవ్ పైన పెట్టుకుని 1 స్పూన్ ఉప్పు గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో తిప్పుతూ సగం వరకు ఉడకనిచ్చి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా చీరుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి. ఉడికేటప్పుడు చింతపండు గుజ్జు పక్కకు చిందుతూ ఉంటే మూత పెట్టుకుని ఉడికిస్తే పక్కకు చిందకుండా ఉంటుంది. ఈలోపు కుక్కర్లో గిన్నెను తీసేసుకుని ఒకసారి కలుపుకుని కొద్దిగా కరివేపాకు ఇలా మధ్యలో పెట్టి మూత పెట్టుకుని 5 నిమిషాలు అలాగే ఉంచండి. అన్నం కమ్మటి వాసన వస్తుంది. మధ్య మధ్యలో తిప్పుతూ చింతపండు గుజ్జును ఉడకనివ్వాలి. పచ్చిమిర్చిని ముందే వేసుకున్నామంటే గుజ్జు ఉడికేటప్పటికి బాగా మెత్తగా అవుతాయి. ఇలా సగం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి. కావాలంటే కొద్దిగా పసుపును కూడా వేసుకోవచ్చు, లేదంటే తాలింపులోనైనా వేసుకోవచ్చు. చింతపండు గుజ్జును హై ఫ్లేమ్లో హడావిడిగా ఉడికించకుండా మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడికించుకుంటే గుజ్జు బాగా ఉడుకుతుంది, పులిహోర టేస్ట్ బాగుంటుంది. గుజ్జు బాగా ఉడికి ఇలా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. మనం గుజ్జును కాస్త ఎక్కువ క్వాంటిటీలో ఉడికించుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న 1-2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకుని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని చిన్న కప్పు 1/2 గ్రాముల ఆయిల్ను వేసుకుని వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీడిపప్పులు. జీడిపప్పు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అన్నింటినీ లో ఫ్లేమ్లో మాత్రమే తిప్పుతూ వేయించుకుంటే బాగా వేగుతాయి. పప్పులన్నీ వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 5 ఎండుమిరపకాయలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకోండి. రైస్ను కలుపుకోవటానికి వీలుగా ఉండేట్టు వెడల్పాటి గిన్నెలోకి వేసుకుని 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్, ఆల్రెడీ చింతపండు పులుసులో ఉప్పు వేసాం కనుక ఇది సరిపోతుంది. చింతపండు గుజ్జు తాలింపు వేసి కలుపుకోవాలి. అన్నం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే పులుసు బాగా రైస్కు పట్టుకుంటుంది. ఇలా రైస్ మొత్తం బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి సర్వ్ చేసుకోవటమే. మనకు పులిహోర రెడీ అవుతుంది. పండుగలప్పుడు, దసరా నవరాత్రులప్పుడు అమ్మవారికి నైవేద్యంగాను, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇలా కమ్మనైన పులిహోరను ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పులిహోర పులుసును ఇలా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న 1-2 నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఇంకా మన ఛానల్లో పులిహోర రెసిపీస్ ఉన్నాయండి, వీలుంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ టేస్టీ రెసిపీస్ కొరకు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.